మోకాళ్ల నొప్పులు భరించలేకపోతున్నారా? భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనుభవం మరియు ఆధునికతలతో ఆర్ఎఫ్ లేజర్ మరియు ప్లాస్మా థెరపీ ద్వారా శాశ్వత పరిష్కారం పొందండి. వేద పెయిన్ అండ్ రీజనరేటివ్ క్లినిక్, కూకట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8186959697. ఎన్నికల ముందు పీకే చెప్పాడో లేకపోతే ఎవరు చెప్పారో తెలియదు, కానీ అన్ని అబద్ధాలతోనే ప్రజల్ని మబ్బి పెట్టాడు అనడానికి ఈ 4.5 సంవత్సరాల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు గారిని చెప్పాడు. మరలా కోర్టులో ఈ 3 నెలల పాటు ఆ చావు గురించి ఆ కేసు గురించి మాట్లాడమాకడని చెప్పి కోర్టులో ఆర్డర్ తెచ్చాడు. తను మాత్రం మా బాబాయ్ చంద్రబాబు గారి చంపాడని చెప్పి ప్రజల్లో సింపతి పొందడానికి ప్రయత్నం చేశాడు, సింపతి పొందాడు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, తెలుగువారి దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క పింక్ డైమండ్ చంద్రబాబు గారు కాజేశాడని చెప్పాడు. అది ఈరోజు 4.5 సంవత్సరాల్లో అసలు దేవుడికి పింక్ డైమండే లేదని మళ్ళా వాళ్లే చెప్పారు. అది రెండో అబద్ధం. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారు చంపాడని చెప్పిన వ్యక్తి ఈ 4.5 సంవత్సరాల్లో మనం ఇన్వెస్టిగేషన్ చూసాం. మొత్తం వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే. ఈయనకు కూడా ప్రమేయం ఉంది, ఈయనకు కూడా చంపబోతా ఉన్నారని తెలిసి ఉంటుంది. చంపిన తర్వాత కూడా ముందుగా తెలుసుకుంది అతనే, కానీ రోజల్లా ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా కేసు చంద్రబాబు పెట్టాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇవాళ చూస్తే వాళ్ళ తమ్ముడే, లేకపోతే వాళ్ళ చుట్టాలే, లేదా వీళ్ళ దగ్గర తిరిగేవాళ్ళే ఇవాళ వివేకానంద రెడ్డి గారు చంపారని చెప్పి అనేక మంది వాళ్ళ సొంత బాబాయ్ భాస్కర్ రెడ్డి గారితో సహా అనేక మంది వాళ్ళ బెయిల్ లేక జైల్లో ఉన్నారు. అది రెండోది. అయితే మూడో అబద్ధం కోడికత్తి. కోడికత్తి ఒక అమాయకుడైన దళిత బిడ్డ, అతనికి ఏమీ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పక్కన ఉంటుంటే ఆ పార్టీ వాళ్లే కోడికత్తు ఆయన గీసి ఒక గీత గీసి దాన్ని ఒక ఇష్యూగా చేసి ఇతను చంపడానికి వచ్చాడని చెప్పి ఇతని మీద కేసు పెట్టారు. ఇవాళ 4.5 సంవత్సరాలు అయినప్పటికీ బెయిల్ లేదు, దాని గురించి పట్టించుకునేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పడం, ఇవాళ ఒక దళిత బిడ్డని వాడి జీవితం చిన్న కుర్రాడు, 20 సంవత్సరాలు ఉండే కుర్రాడు వాడి జీవితం అంతా కూడా నాశనమయ్యే విధంగా ఇవాళ జైల్లో మగ్గుతూ ఉన్నాడు. ఇంకా ఇలాంటివి అనేకం. ఇవాళ అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్పి ఏ విధంగా పాపం గడుపుకుంటా ఉన్నాడో అదే మోడల్లో ఈ రోజున మరలా కొత్త అబద్ధం. నాయకుల మీద చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలని, లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయాలని, అచ్చెన్నాయుడు గారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఒకప్పుడు, అలాగే కొల్లు రవీంద్ర వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ ఈ ఎలక్షన్ ముందు ఈ పార్టీని స్తంభింపజేయాలని చెప్పి చంద్రబాబు గారు ఒక అక్రమమైన కేసు, ఏమాత్రం సంబంధం లేని కేసు పెట్టి ఇవాళ ఈ విషయాన్ని ప్రజల్లో చెప్పి ఓట్లు పొందడానికి మరలా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేపో మాపు లోకేష్ బాబును కూడా అరెస్ట్ చేసి ఇదే విధానంలో ప్రజల్ని మబ్బి పెట్టడానికి, ప్రజల్ని ఏమార్చడానికి మరలా ఓటు పొందటమే చేయంగా. 2019లో ఓటు పొందాడు, 150 సీట్లు తెచ్చుకున్నాడు. చేసింది ఏంటి? అనేక మంది దళితుల్ని ఊసకోత కోసాడు, అనేక మంది బీసీల్ని తావు కారుకుడయ్యాడు. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అల్లోల కల్లోలం విధ్వంసం. నిన్నటితో 10 సంవత్సరాలు అయింది ఆయనకి బెయిల్ వచ్చి, ఇవాళ సంబరాలు కూడా చేస్తున్నారు బెయిల్ వచ్చి 10 సంవత్సరాలు అయిందని. ఇవాళ వరకు కోర్టుకు వెళ్లకుండా ఇవాళ రాజ్యాంగంలో రాయబడినట్టు లేకపోతే కోర్టులు కూడా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి సుదీర్ఘకాలం బెయిల్లో ఉండి ఆ యొక్క కేసు పరిష్కారానికి ఏమాత్రం సహకరించకుండా బయటకు తిరుగుతున్న వ్యక్తిని ఎందుకు బెయిల్ రద్దు చేయట్లేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక పూట ఒక గంట కోర్టుకు వెళ్ళి రావాల్సిన పనిలో కోర్టుకు వెళ్లకుండా కోడి కత్తి కేసుకొచ్చి సాక్ష్యం చెప్తే ఆ అమాయకుడు బయటికి రాగలుగుతాడు, సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా దురుద్దేశం, వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి చేసే కార్యక్రమాలు. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల మీద కూడా అలాంటి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసులు రద్దుపరచాలని చెప్పి వాళ్ళు మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న అబద్ధాల ద్వారా పొందిన అధికారంతో చేస్తున్న విధ్వంసం, మరలా ఎలక్షన్లకి అబద్ధాలని మరింకొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంస పాలు చేయాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేసి తీరుతాం. ఇవాళ చంద్రబాబు గారి బెయిల్ కూడా అప్లై చేయట్లేదు, నా మీద పెట్టే కేసు అక్రమం, దాన్ని తేల్చండి అంటూ ఉన్నారు. ఒక కింద కోర్టు, హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్కి ఈ రోజు వరకు కూడా బెయిల్కి అప్లై చేయలే, రేపు సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంది. అక్కడ కూడా అక్కడైనా సరే న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఈ కేసు అక్రమం, ఏమాత్రం సంబంధం లేని కేసులో నన్ను కేవలం రాజకీయంగా ఇరికిచ్చారు అని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందువలన ఈ యొక్క మనిషి యొక్క విధానం, ఈ మనిషి యొక్క తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తత్వం అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
మన పిల్లల భవిష్యత్తు మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన రాష్ట్రంగా యువతంతా కూడా గంజాయి వనంలో పొరలాడుతూ వాళ్ళ జీవితాలను సైతం నాశనం చేసుకునే పరిస్థితి రోజున ఉంది. మరొక 5 సంవత్సరాలు ఇతనికి అధికారం ఇస్తే ఇక గంజాయి తప్ప ఎవరి జీవులో ఏమీ ఉండదు. గంజాయితో వాళ్ళ జీవితాలని ప్రాణాలను కూడా నాశనం చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. అందువలన తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రజల్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని నిజం కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కళ్ళు పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.